ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక అనుమానం కలుగుతుంది ఇది ఆంధ్ర రాష్ట్రమా లేక రావణ కాష్టమా అని ఎక్క ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేశారో ఫస్ట్ బీసీల మీద దాడులు చేశారు తర్వాత ఎస్సీల మీద దాడి చేశారు ఇప్పుడు ముస్లిం వంతయింది నంజాలలో సలాం ఫ్యామిలీ మొత్తం కూడా ఆత్మహత్యకు కారణం అక్కడున్నటువంటి పోలీస్ యంత్రాంగమే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పెద్దగా నేను ఎన్నుకుంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి విధానాన్ని చూసి మీ మనసు చెలించట్లేదా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి స్వామ్యం నడుస్తుందా అనేది ప్రజలకు అనుమానంగా ఉంది ఇవాళ ఏదైతే నంజాల శాసనసభ్యులు రవికిషోర్ రెడ్డి గారు ఆయన కన్ను సైకిల్లో అతను ప్రధాన అనుచరుడు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసు పెట్టించడమే కాకుండా అతని మీద దొంగతనం కేసు తర్వాత భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు పోకుండా పోయినాయి అని అతని మీద తప్పుడు కేసు పెడితే ఏదైతే అక్కడ డిఎస్పి చదానంద రెడ్డి గారు అలాగే సిఏ సోమశేఖర్ రెడ్డి గారు అలాగే హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కలిపికు ఆ సలాం కుటుంబాన్ని నానా చిత్రహింసలు చేయడమే కాకుండా సలాం గారి భార్యని కూడా అవహేళన చేస్తూ అనరాని మాటలు అంటూ సలాం మనసు నొచ్చుకునేలాగా మాట్లాడమే కాకుండా రేపటికల్లా నేరం ఒప్పుకుంటావా ఒప్పుకో లేదంటే మీ ఫ్యామిలీ అంత చూస్తామని బెదిరించినటువంటి వ్యక్తుల మీద నాన్ పుల్ కేసు పెడతారా మీరు ముఖ్యమంత్రి గారికి ఇది కనబడటం లేదా రైతులు ఆందోళన చేస్తే గత ఇరవై రోజులుగా జైల్లో మొగ్గుతున్నారు ఆందోళన చేసే వాళ్ళకేమో నాన్ పుల్ కేసు నాలుగు హత్యలకి ప్రధాన కారకులైనటువంటి వ్యక్తుల మీద పుల్ కేసు ఇదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాస్వామ్యం అందుకే ఇది రావ కష్టమా ఆంధ్రప్రదేశ్ అని ప్రజలకు అనుమానం కలుగుతుంది ఇది చాలా దుర్మార్గపు చర్య తెలుగుదేశం పార్టీ కాదు యావత్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాం ఇవాళ వీళ్ళ మీద త్రీ నాట్ టూ కేసు కట్టాలి నలుగురిని చంపిన హత్య కేసులో డిఎస్పి మీద సిఐ మీద అలాగే హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ రెడ్డి మీద మర్డర్ కేసులు పెట్టాలి దీనికి సాక్ష్యాలు కూడా అవసరం లేదు సలాం వీడియో సెల్ఫీ వీడియోని దీనికి ప్రధాన సాక్ష్యంగా తీసుకొని మరణ వాగ్మూలం చనిపోయే ముందు ఏ వ్యక్తి కూడా అబద్ధం ఆడ్డు సలాంతో పాటు అతని కుటుంబ సభ్యుల ఫేస్లో ఉన్నటువంటి బాధ కూడా మనం కల్లారా చూసాం దీని వెంటనే ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ నలుగురిని హత్య చేసినటువంటి ఏదైతే ఈ నిందితులున్నారో వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టి రెండు మూడు నెలల్లో విచారణ జరిపించి వీళ్ళ సలాం కుటుంబానికి న్యాయం చేయాలి తప్ప సలాం ఆత్మకి శాంతి కలిగించాలి తప్ప సలాం చనిపోయాడు సలాం భార్య చనిపోయింది సలాం కొడుకు చనిపోయాడు సలాం కూతురు చనిపోయింది మీరు ఇరవై ఐదు లక్షల రూపాయలు సాయం ఎవరికి అందిస్తారు వాళ్ళు ఏ ఆశయంతో అయితే ఎవరి మీద భయపడి ఆత్మహత్యలు చేసుకొని మానసికంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించండి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుంది సామ్యం కాదు ఇది అని చెప్పాలంటే మీరు ఎమ్మెల్యే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి నిందితులకి కఠిన కారాగార శిక్ష విధించాలంటే సలాం వాంగ్మూలమే ముఖ్యం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద వెంటనే చర్య తీసుకొని అక్కడికి హోంమంత్రి ఇవాళ హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు మీరు మైనార్టీ ప్రభుత్వం అన్నారు మైనార్టీలకు మాయమాటలు చెప్పారు ఇవాళ నలుగురు మైనార్టీలు ఆఖరికి పిల్లలని కాళ్ళు తాళ్లతో కట్టి రైలు పట్టాల మీద తల్లిదండ్రులు పనుకోబెట్టారంటే వాళ్ళు పడ్డ మానసిక వేదన నా పిల్లలు పడకూడదు వాళ్ళు బతుకుంటే మేము పడిన బాధ వాళ్ళు కూడా పడేలా చేస్తారు ఈ పోలీస్ వ్యవస్థ అని చెప్పి ఆ పిల్లలను కూడా రైలు పట్టాల మీద కాళ్ళతో తాళ్ళతో కట్టి పడేస్తే ఆ పిల్లల చావు కేకలు ఆర్తనాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించట్లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా నంజాల వైపు చూస్తుంది రాష్ట్ర ప్రజలు ఎంత ఘోరం జరిగిందా అని చూస్తున్నారు మీరు ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేషే ఇచ్చి వాళ్ళ బంధువులు నోరు మూపిస్తారు అనుకోవడం మాత్రం చాలా తప్పు మేము కావాలంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబానికి ఎవరైనా ఆధారం ఉంటే మేము ఆదుకుంటాం మీరు ఏమన్నా పోస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి మీ ఎక్స్ప్రెషియాలు అక్కర్లేదు నిందితులకి కఠిన శిక్ష పడాలి ఈ రాష్ట్రంలో ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలంటే నంజాల సంఘటన చూసి భయపడే విధంగా ఉండాలి కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి ఏదైతే నిందితులు చిదానందరెడ్డి సోమశేఖర్ రెడ్డి గంగాధర్ రెడ్డి ఉన్నారో వాళ్ళ ముగ్గురికి కూడా శిక్ష పడాలి నిన్న చూసాం డీజీపీ గారు హోంమంత్రి గారు ఇచ్చారు పోలీసులైనా తప్పు చేస్తే జైల్లో వేస్తామని నిజంగా మీరు అన్నమాట కట్టుబడి ఉంటే ఆ కేసుని మర్డర్ కేసుగా మీరు సెక్షన్స్ మార్చాలి మీరు ఆలోచించండి ఇవాళ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదైనా ఒక మెసేజ్ పెడితే వెంటనే వాళ్ళకి నాన్ బెయిల్పుల్ కేసు వాళ్ళ నెలల ధరపడి జైల్లో ఉండేలాగా అమరావతి గురించి ఆడపడుచులు దీక్షలు చేస్తుంటే వాళ్ళ మీద నాన్ బెయిల్బెల్ కేసు అమరావతిలో ఉన్నటువంటి రైతులను పరామర్శించినటువంటి పార్లమెంటు సభ్యులు జయదేవ్ గారి మీద నాన్ బెయిల్పుల్ కేసు ఏ సాక్షి ఆధారాలు లేకుండా ఒక లెటర్ ఇచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారి మీద నాన్ బెయిల్ కేసు ఎవరో మర్డర్ చేసి ఫోన్ చేస్తే పక్కన ఉన్న వ్యక్తికి అతనికి కూడా కాదు అతని మీద మర్డర్ కేసు కొలు రవీంద్ర మీద అంటే ఇలాగ చేసుకుంటూ పోయి ఇవాళ మీరు శివానందరెడ్డిని సోమశేఖర్ రెడ్డిని గంగాధర్ రెడ్డిని రక్షిస్తున్నారంటే దానికి అర్థం ఏంటి చెప్పండి మీరు దీనికి అర్థం ఏంటి అంటే మీ వాళ్ళకు ఒక న్యాయం మిగతా వాళ్ళకి ఒక న్యాయమా నంజాల కేసులో సలాం కుటుంబం ఆత్ ఆత్మహత్య చేసుకోవడం కాదు అది వాళ్ళ ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి వ్యక్తుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళకి శిక్ష పడితేనే ఆ కుటుంబానికి ఆత్మశాంతి రాష్ట్రంలో కూడా ఇంకా ప్రజాస్వామ్యం బతుకుందని ఎక్కడైనా ప్రజలు కూడా నమ్ముతారు అంతే తప్ప మీ ఇష్టం వచ్చిన సెక్షన్లు పెట్టి రాజకీయ నాయకులు ఒత్తిళ్ళకి తలొక్కి మీ పోలీసులు అందరిని అట్లా పోలీసుల్లో కూడా నిజాయితీ పరులు ఉన్నారు ఇదే డీజీపీ గారు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఎంతో సేవలు చేశారు ఇవాళ వంద మంది డిఎస్పీలకి పదోన్నతి వస్తే కేవలం నలభై మంది పోస్టింగ్లు ఇచ్చి మిగతా అరవై మందిని పక్కన పెట్టారు అదేంటంటే వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేశారు ఒక పదిహేను పదహారు మందికి అయితే అసలు జీతాలే రావట్లా పోలీస్ సంఘాలు కూడా ఆలోచించాలి మేం పోలీసులకి వ్యతిరేకం కాదు ఇవాళ చిదానందరెడ్డి కానీ సోమశేఖర్ రెడ్డి కానీ గంగాధర్ రెడ్డి కానీ వాళ్ళు ఆ కుటుంబం మీద ఆ కుటుంబం చనిపోయేలాగా ప్రారంభించారు కాబట్టి మేము వాళ్ళమే కేసులు పెట్టమంటున్నాం తప్ప మేమేం పోలీసులకు వ్యతిరేకం కాదు నిజాయితీ గల పోలీసులు ఉన్నారు ఇప్పుడు ఆ కుటుంబం చనిపోతే అదే పోలీస్ స్టేషన్లో అయ్యో పాపం వీళ్ళు చేసిన ఇబ్బందులకి చనిపోయారే అని బాధపడే పోలీసులు ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని స్టేషన్లో వేయించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు డిఎస్పీలకి ఎంత రేటు ఎస్ఐలకి ఎంత రేటు సిఏలకి ఎంత రేటు పెట్టి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చుకుంటే ఇలాంటివే జరుగుతాయి ఇవాళ పోలీసులు పోస్టింగులకి డబ్బులు తీసుకొని పోస్టింగ్లు వేయించుకుంటే ఇలాంటివే జరిగితే కాబట్టి పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించి పోలీసుకి ఆంధ్ర పోలీస్ అంటే ఒక పేరుంది ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఇమీడియట్గా పట్టుకోగల సత్తా ఆంధ్ర పోలీస్కి ఉంది అలాంటి ఆంధ్ర పోలీసుని నిర్విరామం చేస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకున్నటువంటి ధనబలంతో వాళ్ళకున్నటువంటి కండబలంతో వాళ్ళకున్నటువంటి అధికార మతంతో ఇవాళ పోలీస్ వ్యవస్థని నిర్వీర్రామం చేయడమే కాకుండా ఇలాంటి ఆత్మహత్యలు ఎన్నో ఇప్పుడు అదే మనం శిల్పి వీడియో కానీ బయటపడకపోతే అది ఎందుకో ఆత్మహత్య చేసుకున్నాడు అనుకునేవాళ్ళం ఇవాళ అలా వీడియో బయటపడకుండా ఆత్మహత్యలు ఎన్నున్నాయో ఈ రాష్ట్రంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి మూడు నాలుగు నెలల్లో దీన్ని ఈ కేసుని పూర్తి చేయాలి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడాలి అంటే మీరు ముందు ఆ శిక్షలు మార్చాలి నాలుగు హత్య కేసుల్లో ముద్దాయిలగాయలు ముగ్గురిని అందులో పెట్టాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది